అప్పటి వరకు ఆమె ఉత్సాహంగా కనిపించింది, అందంగా అందరినీ పలకరించింది. బంధువులు స్నేహితులతో సరదా సరదాగా కలిసిపోయింది. కొన్ని గంటల్లోని పిడుగులాంటి వార్త అందం తరలిపోయింది, శాశ్వతంగా వెళ్ళిపోయింది. గుండెలు పిండేసే సందర్భం. ఇంతకీ అతిలోక సుందరి చివరి క్షణాలు ఎలా గడిచాయి? మేనల్లుడి పెళ్లి వేడుకకు శ్రీదేవి మరణానికి మధ్య హోటల్ జరిగింది. జీవితం ఏ క్షణంలో ఎలా ఉంటుందో ఎవరూ ఊహించలేదు. అప్పటి వరకు ఆనందం, అంతలోనే అంతులేని విషాదం. అందాల రాశి శ్రీదేవిని పిచ్చిగా ప్రేమించి ఆమెను జీవిత భాగంగా చేసుకున్న బోనీ కపూర్ ఇప్పటికీ ఆమెను ప్రాణంగా చూసుకుంటారు. శ్రీదేవి ఎక్కడ ఉంటే బోనీ కపూర్ కూడా అక్కడే ఉంటారు. ఇలాంటి విషాదకరమైన క్షణం తన జీవితంలో ఇంత త్వరగా వస్తుందని ఆయన కలలో కూడా ఊహించి ఉండరు. ముంబై నుంచి దుబాయ్కి శ్రీదేవితో సాగిన ప్రయాణమే చివరిది అవుతుందని బోనీకి తెలియదు. శ్రీదేవితో పాటు చిన్నమ్మాయి ఖుషీ కపూర్ ను వెంటబెట్టుకుని కొన్ని రోజుల క్రితమే దుబాయ్ వెళ్లారు బోనీ కపూర్. రస్ అల్ ఖైమాలో మోహిత్ వివాహ వేడుకల్లో పాల్గొన్నారు. పెళ్లి తర్వాత బోనీ కపూర్ తిరిగి ఒక్కరే ముంబై వచ్చేశారు. ఖుషీతో కలిసి శ్రీదేవి దుబాయ్లోనే ఉన్నారు. ఇండియా తిరిగి వచ్చిన బోనీ మనసంతా శ్రీదేవితోనే ఉంది. ఆమెను చూడాలని, కలిసి భోజనం చేయాలని ఆయనకు ఎందుకు అనిపించింది. అంతే, ఆమెను సర్ప్రైజ్ చేసేందుకు దుబాయ్ ఫ్లైట్ ఎక్కారు బోనీ. ఎమిరేట్ టవర్స్ లో వాలిపోయారు. భారత కాలమానం ప్రకారం శనివారం రాత్రి 7 గంటల సమయంలో బోనీ కపూర్ ఎమిరేట్ టవర్స్ కు వెళ్లారు. భార్యను సర్ప్రైజ్ చేద్దామని హోటల్ రూమ్ దగ్గరకు వెళ్లారు. అయితే అప్పటికే శ్రీదేవి నిద్రపోతోంది. వివాహ వేడుకలు పూర్తయిన తర్వాత హోటల్ కు వచ్చి విశ్రాంతి తీసుకుని అలాగే నిద్రపోయింది శ్రీదేవి. ఆమెతో మాట్లాడడం కోసం కొన్ని గంటలుగా ఎదురు చూస్తున్న బోనీ కపూర్ ఆమెను నిద్రలేపారు. చెప్పా పెట్టకుండా వచ్చేసరికే శ్రీదేవి కూడా సర్ప్రైజ్ అయ్యారు. ఇద్దరూ కలిసి దాదాపు 15 నిమిషాల పాటు ఏకాంతంగా మాట్లాడుతున్నారు. ఆ రోజు రాత్రి ఆమెతో డిన్నర్ చేయాలన్నది బోనీ కపూర్ అసలు ప్లాన్. అదే విషయాన్ని శ్రీదేవితో చెప్పారు. కొంత సమయం తర్వాత ఇద్దరూ కలిసి ఎమిరేట్ టవర్స్ లోనే డిన్నర్ కు వెళదామని ప్లాన్ వేశారు. వాష్రూమ్ కు వెళ్లి వస్తానంటూ శ్రీదేవి అక్కడి నుంచి కదిలారు. 15 నుంచి 20 నిమిషాలు గడిచిపోయాయి. బాత్రూంలో నుంచి శ్రీదేవి బయటకు రాలేదు. ఏం జరిగిందో బోనీ కపూర్ కు అర్థం కాలేదు. బాత్రూం తలుపు ఎంత కొట్టినా తలుపు తీయలేదు. మనసులో ఏదో ఆందోళన, జరగరానిది ఏమైనా జరిగిందా అన్న భయం. ధైర్యం చేసి బాత్రూం తలుపు బద్దలు కొట్టారు. అంతే, బోనీ కపూర్ ఒక్కసారిగా షాక్ తిన్నారు. బాత్ టబ్ లో శ్రీదేవి అచేతనంగా పడిపోయి ఉంది. ఏం జరిగిందో తెలియదు. ఆమె దగ్గరకు వెళ్లి లేపే ప్రయత్నం చేశారు. ఎంత పిలిచినా శ్రీదేవి పలకలేదు. అప్పటికే ఆమె శ్వాస ఆగిపోయింది. శ్రీదేవిని సర్ప్రైజ్ చేయడానికి ముంబై నుంచి దుబాయ్ వెళ్లిన బోనీ కపూర్ కు జీవితాంతం విషాదాన్ని మిగిల్చిన రోజుగా మిగిలిపోయింది. దుబాయ్ వెళ్లకపోతే ఆమెతో ఆ చివరి క్షణాలు గడిపే అదృష్టం కూడా బోనీకి దక్కేది కాదేమో. శ్రీదేవి చివరి క్షణాలు దగ్గర పడటం, బోనీ అనుకోకుండా దుబాయ్ వెళ్లడం అంతా కాకపోయినా వారి ప్రేమానుబంధం చివరి క్షణం వరకు కొనసాగేలా చేసింది.